నమస్తే, నేను చందన. LRT న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. వేములవాడ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని 28 వార్డులలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని అన్నారు. వేములవాడలో అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ప్రజలు మెచ్చిన అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న ఇతర పార్టీ అభ్యర్థుల చరిత్రను ప్రజలు తెలుసుకోవాలని, వేములవాడతో పాటు ఇతర ప్రాంతాలలో భూ కబ్జాలు, అవినీతి, బెదిరింపులు తగ్గాలంటే టీఆర్ఎస్కే ఓటు వేయాలన్నారు. 1వ వార్డు నుండి గెడిసె పద్మ, 2వ వార్డు నుండి మిద్దెల విజయ, 3 నిమ్మశెట్టి విజయ్, 4 మారం కుమార్, 5 జడల లక్ష్మి, 6 నీలం కళ్యాణి, 7వ వార్డు ఎల్ల శ్రీనివాస్, 8 నరాల స్వప్న, 9 రామతీర్థం మాధవి, 10 మెండే పరశురాములు, 11 యాచమనేని శ్రీనివాసరావు, 12వ వార్డు తీగల శైలజ, 13 దురుమట్ల నిఖిల, 14వ వార్డు బింగి మహేష్, 15వ వార్డు పుల్కం లక్ష్మి, 16వ వార్డు కొండా శ్రీలత, 17 ముద్రకోల పద్మ, 18వ వార్డు కొండా పావని, 19 కుమ్మరి శిరీష, 20 ఏదుల తిరుపతి, 21 నరాల శేఖర్, 22 ఇప్పపూల అజయ్, 23వ వార్డు మధు రాజేందర్, 24 చీకోటి అనురాధ, 25 గూడూరు లక్ష్మి, 26వ వార్డు నామాల ఉమ, 27 గోలి మహేష్, 28వ వార్డు గోపన్న గారి మాధవి అభ్యర్థులను ఎమ్మెల్యే ప్రకటించారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 28 అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారితో సంప్రదించి పలు దఫాలుగా సర్వేలు జరిపిన తర్వాత 28 ఇవాళ మరి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా అనుభవం ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ప్రజల చేత సంపూర్ణమైనటువంటి ఆమోదం ఉన్నవారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వేములవాడ పట్టణాభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టెంపుల్ ఏరియా అండ్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పటి వరకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి 212 కోట్ల రూపాయల పనులు, గుడిచేరు శుద్ధీకరణ 82 కోట్లు, మిడిమా నుంచి లిఫ్ట్ పూర్తయి 20 కోట్లు, చుట్టుపక్కల రహదారులు 4 లైన్లు 100 కోట్లు, ఈ విధంగా 100 పడక ఆసుపత్రి పూర్తయింది. ఈ విధంగా వేములవాడ పట్టణానికి, ఈ క్షేత్రానికి గొప్పగా భవిష్యత్తు ఇచ్చే విధంగా ఇక్కడ కొత్తగా అయినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో మా అభ్యర్థులందరూ కూడా మరి సన్నద్ధమై ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది.